సారో మేము బతికేది శ్రీరాముడు నమ్ముకొని, మేము నమ్ముకునేది శ్రీ ఆంజనేయ నమ్ముకొని, మేము ఉదయం నిద్ర లెగిస్తే జై హనుమాన జ్ఞాన గుణ సాగర జై కపిలేశ తిలోక ఉద్యోగాల రామ దూతాం అంజనీ పుత్ర పావసుదామ మహావీర విక్రమ భజనకి అని హనుమంతుని తెలుసుకుంటాం, పొద్దున అయ్యప్పని తెలుసుకుంటాం, పొద్దున వెంకటేశ్వర స్వామి తెలుసుకుంటాం, ముస్లిం సోదరులు వస్తే నమస్కారం పెడతాం, క్రిస్టియన్ సోదరుని గౌరవిస్తాం, ప్రతి మతాన్ని గౌరవిస్తాం, ప్రతి ఒక్కరిని ఆదరిస్తాం. మాకంటే హిందువులు ఎవరూ లేరు, మీరు హిందూ పేరు చెప్పుకుంటారు, మా అనుగుణంలో మా రక్తంలో హిందుత్వం ఉంది, కాంగ్రెస్ పార్టీ హిందూ పార్టీ అని చెప్పారు. రాహుల్ గాంధీ గారి గురించి, సోనియా గాంధీ గారి గురించి, కాంగ్రెస్ కుటుంబం గురించి మీకు మాట చెప్పాలి. వడివడి అడుగులు వేస్తున్న రాహుల్ గాంధీ నడుచుకుంటూ వస్తే నానమ్మను దారుణంగా చంపింది టెర్రరిస్టులు. బాధల్లో కట్టుకుని బయటకు వచ్చి కాలేజీ పోతుంటే అమ్మ ఫోన్ చేసి నానమ్మ సీపీఎం ముద్దరులో ముక్కలు ముక్కలకి చంపారని చెప్పింది. అన్ని కష్టాలు కట్టుకుని నిలబడ్డాడు రాహుల్ గాంధీ ఆ కుటుంబం. కాంగ్రెస్ పార్టీ దేశానికి ఎంత సేవ చేసిందో మీకు తెలియదా? కాంగ్రెస్ పార్టీ దేశానికి ఎంత గెలవైందో మీకు తెలియదా? ఎన్ని ప్రాజెక్టులు కట్టిందో మీకు తెలియదా? ఎంతమంది ఆదుకుందో తెలియదా? భారత దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, డాక్టర్ అంబేద్కర్ ఆశయ నిర్వహించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. భారతదేశంలో ప్రపంచ దేశంలో భారతదేశానికి పట్టాన్ని తీసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందరినీ సర్వంగా గౌరవించి అభిమానించి అందరిని అక్కులు చేసుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం గర్వం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెప్పుకోవడం నిజాయితీ. నిర్భయంగా నేను కాంగ్రెస్ కార్యకర్తలు అని చెప్పుకుంటా. అడిగిండు సరే నువ్వు టీఆర్ఎస్ బీజేపీ గారు పోల్చుకోవాలని. నేను పుట్టింది కాంగ్రెస్ వాడుగా, నేను చచ్చేది కాంగ్రెస్ వాడుగా. నాకు పార్టీలు మారటం, పార్టీల కోసం నిలబడటం తెలియదు. నేను రాజకీయాలు ఉంటే కాంగ్రెస్ లో ఉంటా, బయటికి పోతే పోతాయని సస్తే కూడా కాంగ్రెస్ రాదు. ఎందుకంటే ఈ మూడు వందల రంగు పార్టీ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ కార్యకర్త చెప్పుకునే పదకొండు నాకు ఏ గొప్ప పదవి అని చెప్పిన. అట్లాగే మందిర ఒక రాజకీయ కావాల్సిన 3 లక్షలండి. ఆయన మీద ఆయనకు బాగా నమ్మకం ఉండాలి. ఆయన దగ్గరకు వచ్చే ప్రతి కార్యకర్త ఆయన నమ్మాలి. వచ్చిన ప్రతి కార్యకర్తలు ఆయన మర్యాద పర్వాలేదు. ఈ రాష్ట్రంలో, ఈ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో నేను చూసిన క్యారెక్టర్, క్యాలిబర్, నిజాయితీ, నిబద్ధత, సంస్కారం, చదువు, మర్యాద, మంచితనం అన్ని పుణ్యాలు పుచ్చుకున్న దొద్దిడ శ్రీధరబాబు గారు చూస్తే నాకు అనుభవంగా ఉంటుంది. ఏదన్నా నిజంగా నేను చెప్తున్నా, మీ కొడుకు ఇప్పుడే అన్నవాడు ఊళ్ళో కొడుకుపోతే దర్శనం చేసుకున్నా, ఇట్లా వచ్చా కదా దత్తాత్రేయ స్వామి చూద్దాం పోయినా, ఆ ఊరు జనం మీ తండ్రి గారి గురించి, మీ కుటుంబం గురించి వాళ్ళు మాట్లాడుతుంటే నా కళ్ళలో నీడొచ్చింది. ఇంత సేవ చేసిరా శ్రీరామ గారు, మీ జీవితం రాజకీయ ఇప్పుడే ప్రారంభమైన నా దృష్టిలో మీరు భారతదేశం గర్వంగా చెప్పుకునే స్థాయిలో కూర్చుంటారని నేను సందర్భంగా చెప్తున్నా. అలాగే పెద్దల వెంకటస్వామి గారు ఇందిరా మా సమకాలికులు, ఇందిరాగాంధీ గారితో పనిచేశారు, మహాకారు ఆయన ఎక్కడున్నా గర్వంగా ఉంది. నా మనవడు కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పార్లమెంట్ లోకి వస్తున్నాడని దివినున్న మనవడు చూసి ఆనందపడే రోజు మీరందరూ లక్ష ఓట్ల మెజార్టీతో వివేక్ గారిని వంశీ గారిని గెలిపించి సగర్వంగా వెంకటస్వామి గారి సేవను గుర్తించుకొని, వాళ్ళ తండ్రిని, వాళ్ళ పెద్దాన్న గారు వాళ్ళు చేస్తున్న సేవను గుర్తించుకొని ఆ బాబును మీరందరూ దీవించి పైకి పంపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మందకి, ప్రజలందరికీ, పెద్దల శ్రీధరబాబు గారికి, వివేక్ గారికి, వేదిక మీద ఉన్న అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్.